మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇవ్వనంది చంపేశాను. చెప్పింది మా అక్కని, అంటే మీ అమ్మ. నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? వాడు బ్రతికే ఉంటే రేపో మాపో నిన్ను నన్ను కూడా చంపేస్తాడు. ఇంకాసేపట్లో పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే నేను జైలుకి పోతాను. నీకు పర్వాలేదా? నేను జైలుకి వెళ్ళకూడదంటే నా కోసం ఒక పని చేస్తావు థామస్? నువ్వు చిన్నపిల్లోడివి, ఈ పని నువ్వు చేసావని చెప్తే నీకు శిక్ష తక్కువ పడుతుంది. నా వయసు 19,
నేను చేశానంటే శిక్ష ఎక్కువ వేస్తారు. అప్పుడు నీకంటూ ఎవరు ఉండరు థామస్. నీ మంచి కోసం చెప్తున్నాను థామస్. నా కోసం ఇలా చెప్తావా? బట్టి అదను చూసి బుసలు కొట్టి కాటు వేసి నిన్ను నేడు పాపం. ఆ కాలకూట విషము తాకి కరిగిపోయే బంధమేదో పెరిగిపోయే దూరమేదో పాపం. ఆ పాప పుణ్య భేదమేది ఎరుగలేని లేత మనసు చెరసాలను చేరుకొనుటే శాపం. విధి వినోదం విధాద ఎంతు కింద వారందరినీ యేసు ప్రతినిధిగా క్షమించడం నా కర్తవ్యం. నువ్వు చేసిన పాపం ఏమిటి? డేవిడ్ ని పోలీసులు తీసుకెళ్లిపోయారు ఫాదర్. మా నాన్నని వాడు చంపేశాడు ఫాదర్. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఫాదర్. నేనే వాడిని పట్టించాను ఫాదర్. జైలు పాలు ఓ దేవా తగునా తప్పు ఇది ఒప్పు తెలియలేదే కలికాలం అంతే. రగులుతున్నది పొగులుతున్నది జ్ఞానమన్నది దీపమల్లె కన్నులందు వెగులుచున్నది లోకమన్నది నిన్ను కోరెలే Hey! 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 H
సార్ 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 తెలియకుండా చేశాను సార్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్, సార్ వదిలేయండి సార్, పోలీసులకు మాత్రం అప్పచెప్పకండి సార్, తీసుకెళ్లి చావు కొట్టేస్తారు సార్, ఈ మధ్య బయటకు వచ్చాను సార్, సార్ ప్లీజ్ సార్ అన్ని వదిలేసాను సార్ సార్. ఏంట్రా వదిలేసేది, నిన్నే వెతుక్కుంటూ వచ్చానరా, ఏంటి భయపడ్డావా? డేవిడ్ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మీసం గడ్డం నోట్లో సిగరెట్ చాలా మారిపోయాం, అయినా పర్లేదు బాగానే స్మార్ట్గానే ఉన్నావు. నువ్వు కూడా బాగా మారిపోయావు, తెల్లగడ్డం వచ్చేసింది, వయసు అయిపోయింది కదా. ఎలా ఉన్నావు థామస్? ఏదో ఇలా ఉన్నా, నువ్వు చూడు ఎలా ఉన్నాను. ఏంటో మంచి ఫుడ్, చాలామంది ఫ్రెండ్స్, ఆ ఒక్కరోజు 16 ఏళ్ళు బందీగా ఉండేలా చేసింది. ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చో? నేను చేసింది తప్పని ఎత్తి చూపడానికా? పగ తీర్చుకోవడానికో ఎత్తి చూపించడానికో నేను ఇక్కడికి రాలేదు థామస్. ఆ రోజు తొందరపాటుగా హత్య చేశాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు తేల్చి చెప్తున్నాను, ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే నేను మళ్ళీ హత్య చేస్తాను. ఇల్లు అగ్గిపెట్ట సైజులోనే ఉంటుంది. నేనేమన్నా మైసూర్ ప్యాలెస్లో ఉండొచ్చానా ఏంటి? Are you disturbance? Huh? Who is this guy? Mamoya. Mamoya? Neeku mamoya ayithe naaku mamaye kada. Hi, I'm Cargo Disozo. I'm you? David. David? Come hero. Uncle, snanam cheyra enti? Vendil pedtanu randi. Mega star, power star, stylish star, rebel star, super star. వెల్లుల్లిపోయి అలవచ్చుగా. ఒక ఆంగ్లో ఇండియన్ని నన్ను చూసి వెల్లుల్లి వలవమంటావా? ఆ సంగతి అలా ఉంచు. హౌ మెనీ డేస్ అంకుల్ ఇక్కడ స్టే? టెల్ మీ. 2 వారాలు. ఓ సరే మామా, ఇన్ని రోజులు అంకుల్ ఎక్కడ స్టే చేశారు? అంకుల్ 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చారు. అంకుల్ స్టే చేసింది మంచి చోటే కదరా, ఎందుకు బయటకు వచ్చారు? నువ్వు అడిగావా? ఓకే, బయటకు వచ్చి కష్టపడాలని రాసిందేమో. సర్లే, షిఫ్టింగ్ టైం అయింది, నేను మళ్ళను కొట్టు దాకా అలా వెళ్ళొస్తాను. ఓకే, ముందు దమ్ము కొట్టాలి. రే ఆగరా, నేను వస్తా. చైల్డ్ చైల్డ్, ఆ రింగ్టోన్ కొంచెం ఆఫ్ చెయ్యి. టైంలో ఎవడో ఒకడు పట్టుకుంటాడు, మీరు పారిపోతారు. కరెక్టే కదా, గుడ్ నైట్. ఏంట్రా కరెక్ట్? నువ్వు మాతో పాటు రా, ఎవరు పారిపోతారో చూద్దాం. భలే ఇది వద్దురా, కలర్ బాగోలేదురా, వేరే బండి చూద్దాం. పదరా పదా. ఇది కూడా వద్దురా, ఇచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిన వేస్తారట. షోరూమ్కి నన్ను వచ్చాయంట్రా, ఈ బండి వద్దు ఆ బండి కావాలి. అది కాదురా, మన సేఫ్టీ కోసమే చెప్పాను కదా. మావా మావా మావా, ఈ బండి మాత్రం వద్దురా మావా. ఎందుకురా? ఇది నా మనిషి బండిరా. రే దానికి పెళ్ళైపోయింది కదరా. నేనే కదా మైలేజ్ ఇస్తాను. ఇప్పుడేంటి, నీకు బండి కావాలంతే కదా, ఆ బుల్లెట్ ఓకేనా? అది పోలీస్ బండిరా. ఇది పోలీస్ బండి అయితే మరి అక్కడ వస్తుంది ఎడ్ల బండా? రన్నింగ్ పోలీ, త్వరగా దొరికితే కార్డు తీసేస్తారు. ఓ మై గాడ్.
ఓవర్ అయింది, రెండేళ్ళు పడుకుందా. నాకు ఇంకా రెండేళ్ళే టైం ఉంది. దేనికి? మా జ్యోతిషుడు చెప్పాడులే, ఇంకో రెండు నెలలు అంతే. ఆ గురు దృష్టి నా మీద పడుతుంది. చైల్డ్, హూ దిస్ గురు? అసలు నేను గొప్పోళ్ళ ఇంట్లో పుట్టి ఉండాల్సింది, ఈ దరిద్రం ఉండేది కాదు. వేస్ట్ వేస్ట్, నో నో. లేదా, ఆకాశం నుంచి కోట్లు కోట్లుగా డబ్బు కొరవాలి. అదేమో కుదరని పని అని నాకు తెలుసు. అందుకే నేను నా పార్ట్నర్ కలిసి ఒక బ్యాంక్కి కన్నం వేయాలని థింక్ చేస్తున్నాం. ఇది బైకులు కొట్టేసినంత ఈజీ కాదు థామస్. పట్టుబడ్డావంటే 10 సంవత్సరాలు నీ క్యాలెండర్లో కనిపించకుండా పోతుంది. పట్టుకుంటే పట్టుకొని నీలాగే నేను కూడా జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు. తింటా జైలు జీవితం నిన్ను మార్చేస్తుంది థామస్. నీ నమ్మకాలన్నింటినీ శుభ్రంగా తుడిచేసి ఏమీ లేకుండా చేసేస్తుంది. ఇప్పుడు నీకేం కావాలి? డబ్బే కదా, అది నేను ఇస్తాను. ఏమన్నా నువ్వు నాకు ఇస్తావా? ఇక్కడ ఓసి అంటున్నా కామెడీలు చేస్తున్నాడు. ఓ కిడ్నాప్ ప్లాన్ ఉంది. అంత ఈజీ కాదు షాయిన్. పట్టుకున్నారనుకో, రబ్బర్ బాల్ ని రెండుగా చీచేస్తారు. అది ఊరికే నేను నీకు చెప్పలేదు. చాలా ప్లాన్లు ఉన్నాయి, నువ్వు నా పక్క నుండి చాలు. అందులో నీకు కొంత షేర్ ఇస్తాను. గురు, మాకు తెలుసు ఎలా సంపాదించాలో. అది సంపాదించడం తెలియకనే కదా బయటపోయి హాఫ్ క్రెడిట్ తెచ్చాను, ఒప్పుకోవచ్చు కదా. థామస్, నేను నీకు ఏదైనా చేయాలనుకున్నాను, అర్థం చేసుకో. ఊరికే నీ దగ్గర చేయి చాచి డబ్బులు తీసుకోను. అప్పుడు అకౌంట్లో వేయమందు, అకౌంట్లో వేస్తారా? నోరు మీరా. కావాలంటే నేను నీతో కలిసి పనిచేస్తా 50-50. ఏంటి మావా, డీలా నో డీలా? సరే ఇప్పుడు ఎలా చేద్దాం? దేన్ని మర్చిపోయావా? కిడ్నాపింగ్ 50-50. అవును, ఎందుకు కిడ్నాపింగ్ డిసైడ్ అయ్యో? ఈ ల్యాండ్ లాబింగ్, చైన్ స్నాచింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్ అంతా చాలా రిస్క్. దొరికితే అవుటే. ఎవరిని ఎత్తుకొద్దాం? నన్ను అడిగితే అది నీ పని. డేవిడ్, పేరు ప్రదీప్, వయసు 21. వాళ్ళ ఫాదర్ డబ్బున్నాడు. ఇంకా? పేరు శ్వేత ప్రభాకర్, వయసు 26. వీళ్ళ నాన్న పెద్ద బిల్డర్. వీళ్ళిద్దరు ఎవరు? ఇదే కూతురు అంటే సెంటిమెంట్ ఎక్కువ, బయట మ్యాటర్ తెలియనీరు. భయపడిపోయి వాళ్ళ నాన్న పరిగెత్తుకొస్తాడు డబ్బులతో. నేను అన్ని చెక్ చేసా, ఒక్కతే కూతురు. మిగతా విషయాలు? పెయింటరు, డాన్సరు. హైట్ 5.5 అడుగులు, వెయిట్ 60 కిలోలు. వెయిట్? మోసుకొని రావాలి కదా. రౌడీ పోలీస్ కాంటాక్ట్స్? అంత మామూలే, పెద్దగా ఏం లేవు. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా? సరే, ఎప్పుడు ఎత్తుకొద్దాం? డైలీ మార్నింగ్ 5 నుంచి 6 దాకా డ్యాన్స్ క్లాస్లో ఉంటుంది, దాని తర్వాత. ఎంత అడుగుదాం? నువ్వే చెప్పు. నువ్వేగా తీసుకొచ్చావు, నువ్వే చెప్పు. ₹8 కోట్లు. 8 ఓకే. రాని ఊబేరా దోస్తో తెలుసుకో.
బచ్చగాడు నీకెందుకు రా. కామెడీ కాదు, సీరియస్ అయిన పని. మనం చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్గా చేయాలి. కొంచెం శ్రద్ధ లోపించినా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడే నేను లెక్క పెట్టొచ్చాను, మళ్ళీ నన్ను లెక్క పెట్టించుకో. ఇప్పుడు ఎందుకు సుత్తేస్తున్నావు? నేను స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు సీన్ వేస్తావే. I think you should see this very interesting project on eco-friendly housing. ee kalam pillalaki anukokunda environment meeda ant interest. I think we should also consider this in our upcoming projects. enti meeting lo unnanu ayi garu papa inka intiki raledu
మీతో ఏమైనా చెప్పిందా? నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? కాలేజ్కి వెళ్ళి ఉంటుంది. అది కాదయ్యా, ఎక్స్క్యూజ్ మీ, పొద్దున డాన్స్ క్లాస్కి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడు ఈ పాటికి వచ్చేసేదయ్యా, ఇప్పుడు రాలేదు. తనకు కాల్ చేసావా? ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది, కొంచెం వెయిట్ చేసి చూడు. అలాగే అయ్యగారు. ఇంత పొద్దున్నే బిర్యానీయా? మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదురా నీకు? మా, ఎంత పెద్ద రిస్క్ పని చేస్తున్నాం మనం. ఒంట్లో బలం ఉండొద్దేంటి, అందుకే ఇది ఇప్పుడు ముఖ్యం. ఇంత పొద్దున్న ఎక్కడ దొరికిందిరా నీకు? ఇప్పుడు దొరకదని తెలుసు, అందుకే నేను నైటే తీసుకొని పెట్టుకున్నా. నిన్ను నా పక్కన పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటిది వద్దులేటి, నేనే తింటా. మూసుకొని తీసుకొని తిను. థామస్, మనం పనులు పంచుకుందాం. నువ్వు ఇక్కడే ఉండి ఆ పిల్లని చూసుకో, నేను బయటికి వెళ్ళి ఫోన్లు చేయడం, డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలో చెప్పడం, ఇలాంటి పనులన్నీ నేను చూస్తాను. ఈరోజు నైట్లోపు డబ్బులు వచ్చేసేయాలి. పోలీసులతో ఏదైనా ప్రాబ్లం ఏర్పడితే రేపు తెల్లారేలోపు ఊరు ఖాళీ చేసేద్దాం, రెడీగా ఉండు. మా, అంతా కరెక్ట్గానే అవుతుంది కదా? పోయినసారి తప్పు చేశాను, ఈసారి అలా జరగదు, నన్ను నమ్ము. ముందు తన ఫోటోలు తీయాలి, త్వరగా తిను. నేను ఎందుకోసం ఇక్కడికి తీసుకొచ్చావో నీకు ఇంకా అర్థం కాకపోతే నేను చెప్తాను. నిన్ను కిడ్నాప్ చేశాం, మీ ఇంట్లో చాలా డబ్బు ఉందని తెలుసు, అందులో కొంచెం మీ బాబుని అడగాం, ఇచ్చిన వెంటనే నిన్ను ఇంటికి పంపించేస్తాం. అది ప్రాణాలతోట శవంగానన్నది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది, అర్థమైందా? మాకు నచ్చిన పని ఏదైనా చేసావో ఎదుగో ఈ కత్తి చూడు, దీంతో ఇక్కడున్న నరాన్ని కట్ చేశాను అనుకో, రక్తం చిమ్ముకుంటూ బయటకు వస్తుంది, నొప్పి తెలియకుండా ప్రాణం పోతుంది, అర్థమైందా? నేను వెళ్ళి ఆయనకి ఫోటోలు పంపించేసి వస్తాను, అనవసరంగా వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడద్దు. బీ కేర్ఫుల్. ఒక హౌస్ 2 lakhs, 600 into 2, 12 crores. సార్, ఎనీ ప్రాబ్లం? నథింగ్. యా, ఐ విల్ బి బ్యాక్. బుద్ధిమంతుల పోలీసుల దగ్గరికి పోకుండా ఉంటే నీ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుంది. హలో. హలో, నటరాజ్ సార్? నటరాజ్ ని మాట్లాడుతున్నా. నేను ప్రభాకర్ని, గుర్తున్నానా? ప్రభాకర్ చెప్పండి, ఎలా ఉన్నారు? ఒక సమస్య వచ్చింది. ఏంటి? Wanna play hide and seek? Okay. We'll hide and you count and come. No, no, not Danny. I'm the nice fish who wants to be your friend. Okay? Okay. అయ్యో, ఇదేంటి? Well, hi. చె
చిట్టి, నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, నేను మాట్లాడొస్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రండి ప్రభాకర్, లోపల రండి. టెన్షన్ పడకండి ప్రభాకర్, కూర్చోండి. మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. పోలీసుల దగ్గరికి వెళ్తే నా కూతుర్ని చంపేస్తానంటున్నాడు. కిడ్నాప్ చేసిన క్రిమినల్స్ అందరు అలాగే అంటారు ప్రభాకర్. అది అలాగని పోలీసుల్ని కలవనంటే ఎలా ప్రభాకర్? పోలీసుల సహాయం లేకుండా ఇలాంటి విషయాల్లో ఏం చేయలేవు, అర్థం చేసుకోండి. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు అనుకోవడానికి ఇంకో రీజన్ ఉంది సార్. కూర్చోండి. అమ్మాయికి 2 వారాల్లో నిశ్చితార్థం. అబ్బాయి ఫ్యామిలీ గొప్ప పేరున్నవాళ్ళు, తనని కిడ్నాప్ చేశారని తెలిస్తే ఏమన్నా చేస్తుంటారేమో అన్న భయంతో సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. అబ్బాయి మంచివాడు కాదు అన్న కారణంతో పెళ్ళొద్దంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీ అమ్మాయి సేఫ్గా తిరిగి వస్తే సరిపోతుందా, లేక ఆ కిడ్నాపర్స్ ఎవరు కూడా తెలియాలా? పెద్ద మొత్తంలోనే డబ్బు అడుగుతారు అనుకుంటా. వీలైతే అది ఇవ్వకుండా అమ్మాయిని కాపాడగలిగేలా చూడండి. అదంతా ఓకే ప్రభాకర్, కానీ ఇప్పుడు నేను డ్యూటీలో లేనే రిటైర్ అయ్యాను, నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను. సార్ ప్లీజ్. సరే, ఒకసారి నాతో పట్టండి. పెళ్ళైన 30 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క నా కూతురు పేరు ప్రియ. 3 ఏళ్లకు ముందు వర్చువల్ సెప్టిలర్ డిసీజ్ అని డయాగ్నోసిస్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే హార్ట్లో హోల్. రోజురోజుకి తన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతూ వచ్చింది. సివియర్ బ్రీతింగ్ ట్రబుల్, ఎనర్జీ అనేది ఉండదు. హైపోథెరపీ అని పేరు విన్నారా? అప్పుడప్పుడు చలి, ఫిట్స్. ప్రియా, ప్రియా, అమ్మా చిట్టి, బంగారం, అయ్యో అయ్యో, ఇది ఏం కాదులే, ఏం కాదు, కంగారు పడుకో అమ్మా. బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, పక్కన హీటర్ లేకపోతే చాలా కష్టం. 8 ఏళ్ల బిడ్డ, రోజుకు 18 టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి, పక్కనే ఉండి అన్ని చూసుకోవాలి. తనకు నేను ఒక్కడే దిక్కు. నా కూతుర్ని వదిలిపెట్టి నేను ఏ పని చేయలేను, అర్థం చేసుకో ప్రభాకర్ ప్లీజ్. సార్, మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాత్రి పగలు మేలుకొని నిద్రపోకుండా డబ్బు సంపాదించి కూతుర్ని ప్రాణంగా పెంచితే ఎవడో ఒక బేవర్స్ ఇక్కడికొచ్చి ఎత్తుకెళ్ళిపోయి కోట్లలో డబ్బు అడుగుతాడు సార్. నా కూతురు తిన్నదో లేదో తెలియదు సార్. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది సార్. పిక్చర్స్ చూపించండి. సార్ మీరు ఎక్కడికి వెళ్ళకండి సార్, ఇక్కడే మీ ఇంట్లోనే ఉండి విచారించండి. మీకు అవసరమైనవన్నీ మీ ఇంటికే తీసుకొస్తాను, దానికి అయ్యే ఖర్చులు నేనే చూసుకుంటాను. ఆ వాయిస్ ప్లే చేయండి. ఫోటో చూసావా, భయపడకు, నీ కూతురు భద్రంగానే ఉంది,
నేను చెప్పినట్టు చేసి బుద్ధిమంతుల పోలీసుల దగ్గరికి పోకుండా ఉంటే నీ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుంది. మీ అమ్మాయి చివరిగా ఎక్కడికి వెళ్ళింది? 5 to 6 డాన్స్ క్లాస్. మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. ఎందుకు అడుగుతున్నానంటే ముఖ్యంగా ఇలాంటి కేసులో కిడ్నాపర్స్ మనకి బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు, అందుకని అడుగుతున్నా. లేదు సార్. అయితే మీరు ఒక పని చేయండి, మీ అమ్మాయి ప్రాణాలతో ఉందా లేదా అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. తెలివి తక్కువ విధవలు అయితే ఫోన్ చేసి వెంటనే మీ అమ్మాయితో మాట్లాడిస్తారు అందుకని. లేదంటే? ఏంటి అంతా ఓకేనా? అది ప్రాణాలతో ఉందా అని దాని బాబు ప్రూఫ్ అడుగుతున్నాడు. ప్రూఫా? ఇది వాడు అడిగినట్టుగా లేదే. ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే? రాధా, అది ఎవరో చూడమ్మా. థామస్ సార్ బాటిల్ పిచ్చాడు, ఏ పంచాయతీ తెస్తున్నాడో తెలియట్లేదే. హలో, రే ఫ్రాంక్, ఆ ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు? ఆఫీసులోనే ఉన్నాడు చైల్డ్. నీకెలా తెలుసు? వాడు కారు ఆఫీసులోనే ఉంది. నేను వాడు వాచ్మ్యాన్ తోట కూర్చొని మాట్లాడుతున్నా. అక్కడ పోలీసులు ఏమైనా చూసావా? ఓ డేవిడ్ అంకుల్, ఒక్క పోలీస్ కూడా రాలేదు అంకుల్. మఫ్టీలు? మన ఊరు పోలీసుల గురించి తెలీదా అంకుల్? మఫ్టీలో వచ్చిన షూ చూపించేస్తుంది. చనిపోయిన మా బామ్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక్క పోలీస్ కూడా ఇటువైపు రాలేదు అంకుల్. డేవిడ్ అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క 20 rupees టాప్ అప్ చేస్తారా ప్లీజ్ అంకుల్. రే రే అంకుల్, అదే కదా వీడే బజార్లో చిల్లర ఏరుకొని సిగరెట్ తీసుకున్నట్టాడు. రాధా, ఎస్ ఫేషియల్ మార్చమ్మా. మా ప్రూఫ్ కోసం ఏం చేద్దాం? దాంతో ఫోన్లో మాట్లాడిద్దామా? ఏంటి కామెడీ చేస్తున్నావా? ఒకసారి తనతో మాట్లాడిస్తే ఈజీగా ట్రేస్ చేసేస్తారు. ఒక్క ఫోన్ కాల్ కోసం తన్ని బయటికి తీసుకెళ్ళలేము. ఏం చేద్దాం? ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళాలి. వదిలేస్తాం వదిలేస్తాం, ఇప్పుడే కదా వచ్చావు, ఇంకా చాలా పని ఉంది. దానికన్నా ముందు మీ నాన్న రచ్చరచ్చ చేస్తున్నాడు, నువ్వు ప్రాణాలతో ఉన్నావా అని ప్రూఫ్ అడుగుతున్నాడు. దానికి నువ్వేం చేస్తావో ఇదిగో ఈ కెమెరాలో చూసి, డాడీ డాడీ నేను ప్రాణాలతోనే ఉన్నాను, ఎలాగైనా నన్ను కాపాడండి, పోలీసులకు చెప్పకండి, వాళ్ళు అడిగింది ఇచ్చేయండి, లేదంటే వాళ్ళని చంపేస్తారని చెప్పాలి. సరేనా? చెప్పు చెప్పు. ఏంటో కామెడీ చేస్తున్నావా? అలా అడిగితే డబ్బులు ఎవడిస్తాడు? చాలా ఎమోషన్ కావాలి, మహానటి సావిత్రి గారిలా నటించాలి. అది చూసి మీ నాన్న మేము అడిగిన దానికన్నా కాస్త ఎక్కువ ఇవ్వాలి. లాగ ఒకటి పీకరా పీకో. డాడీ, వీళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేయండి డాడీ, నన్ను ఇక్కడ కట్టి పడేసి కొడుతున్నారు డాడీ, పోలీసుల దగ్గరికి మాత్రం వెళ్ళకండి డాడీ, వీళ్ళు నన్ను నిజంగా చంపేస్తారు డాడీ, ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ, తొందరగా రండి డాడీ, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు డాడీ. ఇక మీదట నువ్వు వాది చేయి ఇది చేయని నన్ను బెదిరించొద్దు. తను నా గురించి ఏమనుకుంటుంది? తను ఏమనుకుంటే మనకేంట్రా? మన ఇద్దరం సింక్లో ఉంటేనే తను మనల్ని చూసి భయపడుతుంది. చిటి, నిద్రపోరా? ఉండండి డాడీ, ఇద్దరం కలిసి మూవీ చూద్దాం. ఒక చిన్న పని ఉంది డాడీకి, అది చూసుకొని వచ్చేస్తాను, ఆ తర్వాత చూద్దాం. డీల్?
డీల్. డాడీ, టైమ్ ఇస్ 10:30. సారీ. బాగా డబ్బుంది నీ దగ్గర. డాన్స్ క్లాస్ కార్ పార్కింగ్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఇది, చూస్తూ ఉండండి. నేను వెళ్ళి నంబర్ ప్లేట్ ఒరిజినల్ కాదా చెక్ చేస్తాను, అలాగే కొన్ని కాల్స్ ఉన్నాయి, 2 మినిట్స్ లో వచ్చేస్తా. సరే. నేను నటరాజ్ని మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. TS10AB8002 ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చెప్తావా? వన్ సెకండ్ సార్. మిస్టర్ మహేష్ అనే పేరుతో రిజిస్టర్ అయి ఉంది సార్. మహేష్. ఆయన ఫోన్ నంబర్ చెప్పు. సార్, 9962008706. ఓకే. మిస్టర్ మహేష్. మీరెవరు? నేను నటరాజ్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. మారుతి ఈకో, అది మీ బండేనా? అవును సార్, అది కనిపించలేదని 2 రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎక్కడ? నాగూల్ పోలీస్ స్టేషన్లో సార్. ఓకే. మిస్టర్ పార్థు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. చెప్పండి సార్. మిస్టర్ మహేష్ అని మారుతి ఈకో బండి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. అవును అవును, ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేద్దాం. ఒక ఐ విట్నెస్ కూడా ఉంది. వెరీ గుడ్. ఐ విట్నెస్ కూడా ఉందా? సరే, ఆ ఐ విట్నెస్ ని నా దగ్గరికి పంపించండి. అలాగే విట్నెస్ స్కెచింగ్ ఆర్టిస్ట్ ని కూడా పంపించండి. అమ్మ, ఇది ఒక చిన్న హెల్ప్. చెప్పండి సార్. ఇంటెలిజెన్స్ నుంచో ఇద్దరిని, ట్రాఫిక్ నుంచో ఇద్దరిని మా ఇంటికి పంపించగలరా? ఓకే సార్. ఏసీతో నేను మాట్లాడతాను, ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నట్టు ఇంకో విషయం, ఇదొక కేసు, రికార్డ్స్ లేకుండా డీల్ చేస్తున్నాను, అందుకని వచ్చేవాళ్ళని లగేజ్ తో రమ్మని చెప్పండి. అలాగే సార్. కొంచెం ముందు జాగ్రత్తగా చెప్తున్నా. సార్, ఏసీ గారు ఏమైనా అడిగితే? నేను చెప్పాను కదా మాట్లాడతానని, ఏం ప్రాబ్లం కాదులే. అయ్యా ప్రభాకర్, ప్రూఫ్ కావాలని అడిగావుగా, ఇదిగో. ఇది చాలనుకుంటా? ఒకవేళ చాలకపోతే చెప్పు. నీ ముద్దుల కూతుర్ని అటు ఇటు కాస్త బట్టలు చింపేసి ఒక అందమైన నీలి చిత్రం తీసి నీకు పంపుతాను. తర్వాత ఏం చేయాలో లైన్లోకి వచ్చి చెప్తాను. నీ ఎదవ తెలివితేటలు చూపించి పోలీసు మామల దగ్గరికి వెళ్ళావే అనుకో, నేనేం చేస్తాను నాకే తెలీదు. నీ ఎదవ తెలివితేటలు చూపించి పోలీసు మామల దగ్గరికి వెళ్ళావే అనుకో, నేనేం చేస్తాను నాకే తెలీదు. నెక్స్ట్ ఏం చేయాలో నేను క్లియర్ గా చెప్తాను. హలో రవి. హలో సార్, బాగున్నారా? బాగున్నాను. ఏం లేదు, ఒక కిడ్నాపింగ్ కేసు, కొంచెం సెన్సిటివ్, అనఫీషియల్ గా డీల్ చేయాలి. వస్తారా? తప్పకుండా సార్. మన ఇంట్లోనా? అవునవును, మన ఇంట్లోనే. అన్నట్టు రవి, వచ్చేటప్పుడు ఒక కాల్ ట్రాక్ సెటప్, ఒక డిక్కి, అలాగే లాస్ట్ 1 ఇయర్ లో రిలీజ్ అయిన క్రిమినల్స్ లిస్ట్ అవన్నీ కూడా తీసుకురావాలి. ఓకే, ఉంటాను.
సార్ మీరు అడిగిన ఫైల్ ఇక్కడ పెడుతున్నాను. అలాగే. మన వాళ్ళగా అమ్మా హాయసం వచ్చేస్తుంది. అమ్మా ఏంట్రా, నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం డాడీ. తెలుసు కదరా, నేను స్కూల్ కు వెళ్ళుంటే ఎప్పుడు కూడా డాన్స్ లో ఫస్ట్ వచ్చేదాన్ని డాడీ. కానీ ఊపిరి ఆడడం లేదు డాడీ. ఏంటి సార్ చూస్తుంటే చాలా డల్ గా కనిపిస్తున్నారు. 35 సంవత్సరాల తర్వాత ఇదేంట్రా, ఇంట్లోనే ఊరికే కూర్చోవాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నారా? ఏంటి ఊరికే కూర్చుంటానా? రవి, ఇక మీద నాకు ఫుల్ పని ఉంటుంది. దీనికి నడక నేర్పించాలి, ఆ తర్వాత ఆట పాట. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది, కరాటే. ఆఫ్టర్ దెన్ స్కూల్, కాలేజ్, లవ్, ఇంకా ఎన్నో విషయాలున్నాయి. ఊరికే ఉంటానంటావేంటి? షీఈస్ మై ఫ్యూచర్. షీఈస్ ఆల్సో మై ఫ్యూచర్. ఒక బేబీ ఇంకొక బేబీని చూస్తోంది, ఆశ్చర్యంగా ఉంది కదా. ఏ ఏమైందను? ఇక్కడంతా నొప్పిగా ఉందండి. నాకు మీరు, మీకు నేను ఉన్నాం. ఇప్పుడు మనకి ఒక దేవత పుట్టినప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. రవి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. హాయ్ చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్ అంకుల్. సంతోషం ఎలా ఉన్నాడు? వాడు 12th ఎగ్జామ్ పుస్తకాలు పక్కన పెట్టి మామూలుగా ఊరికి తిరుగుతున్నాడు అమ్మా. తండ్రికి దక్క కొడుకు అన్నమాట. ఐఐటీలో సీట్ కోసం ప్రయత్నిస్తాడు, లేదంటే ఇంజనీరింగ్, అంతే కదా. అన్నట్టు రవి, ఈ ప్రభాకర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. ఐపీ లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? హలో, ఫోటోస్ వీడియోలు పంపిన మెయిల్ ఐపీ లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? హాయ్ సార్. నమస్తే. ఫస్ట్ ఐపీ వచ్చి క్రొకడైల్ బ్యాంక్ దగ్గర, అండ్ సెకండ్ వన్ ఒమేగా కేఫ్ కోటి దగ్గర. వేరే ఇంకేమైనా డీటెయిల్స్ దొరుకుతాయో చూడండి. సరే సార్. కీప్ ఫిషింగ్. సార్, మీరు ఏదో అడిగారు? అదేంటి ఇక్కడ? అదే చూస్తున్నాను. అంతా కరెక్ట్ గా ఉందా చూస్తాను. చెక్ చేసుకోండి. ఓకే సార్. నమ్మకమైన ఇద్దరు కానిస్టేబుల్స్ ని వాళ్ళు చెప్పిన చోటుకు పంపించండి. అక్కడ తాళమేసిన ఇళ్ళు, జనం లేని స్థలం, అలాంటివి ఏమైనా ఉంటే చెక్ చేయమనండి. అలాగే సార్. అనుమానాస్పదంగా ఏం దొరికినా కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఆ తర్వాత ఆ అమ్మాయి శ్వేత, శ్వేత ఆ అమ్మాయి మొబైల్ కు వచ్చిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ని ఒక లిస్ట్ చేయమని చెప్పండి. ఓకే. సరే సార్. సార్,
నేను ఐపీ లొకేషన్లోనే ఉన్నాను. ఇది ఒక లేక్ ఏరియా సార్. ఇక్కడ జనసంచారం ఏది ఉండట్లేదు సార్. లేదు, అక్కడ ఉన్న ఫ్లష్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. బకెట్ లో ఉన్న నీళ్లు సరిగ్గా కొట్టు. ఇందులో ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంట్రా ప్లాను? నేను చెప్తానుగా, ముందు గన్ కింద పడేసి. నేను ఇప్పుడు ముందు ఇంటికి వెళ్ళాలి. సరే సరే, వెళ్దాం వెళ్దాం. నేనే నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపుతాను. నన్ను నమ్మవా? నిన్నలారా నమ్మడం సచ్చినోడా? బేబీ, ఇది నా తప్పే. నేను ఈ పని ఎందుకు చేశానో అంతా నీకు క్లియర్గా చెప్తాను. అది కింద పడే బేబీ, అటు ఇటు అయిందంటే బుల్లెట్ దిగిపోద్ది. నన్నంతలా కొట్టి టార్చర్ పెట్టారు కదరా, బెడ్ మీద కట్టి పడేసి వీడియోలు తీయడం, లవ్ చేసిన అమ్మాయిని కిడ్నాప్ చేయాలని ఎలా అనిపించిందిరా? శ్వేత డియర్, గన్ను మాత్రం కింద పడేసి. నేనేం చెప్తున్నాను విను. బేబీ బేబీ, నేను నిజంగా డబుల్ గేమ్ ఆడలేదు బేబీ. నిన్ను మోసం చేయలేదు బేబీ. నేను నీ కోసం, నా కోసం, మన కోసం ఈ పని చేశాను. దేనికోసం ఇదంతా చేశావు? అయ్యో, ఇలా ఇవ్వు, ఇది నా దగ్గర ఉండని. స్వెతరియర్ స్వెతరియర్, ఇది మళ్ళీ కట్టేసుకోవా. ఎలా ఉన్నావో అదే పొజిషన్లో ఉండు. వాడికి మాత్రం తెలిసిందంటే మన ఇద్దరిని చంపేస్తాడు. వాడు ఇప్పుడు బయటికి వెళ్తాడు, అప్పుడు నీకంతా చెప్తాను. నీ మనసుకి నచ్చకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో. ప్లీజ్ రా, కట్టుకోరా. కారు దొంగతనం చేసిన వాడిని చూసావా? చూశాను సార్. చూస్తూ ఊరుకున్నావా? కొంచెం మధ్యలో ఉన్నాను సార్. కొంచెమా? రెండు రోజుల ముందు కొట్టింది గుప్పమని ఇంకా కొడుతోంది. సరే, ఏం చూసావు నువ్వు? అది ఇంద్రానగర్ రోడ్లో రాత్రి 12 గంటల అయి ఉంటుంది సార్. రామస్వామి, ఇతని డిస్క్రిప్షన్ స్కెచ్ చేయండి. ఈ స్కెచ్ ని అన్ని సిస్టంలోనూ రన్ చేసి చూసాం సార్. ఈ ఫేస్ ఏ క్రిమినల్ తోనూ మ్యాచ్ అవ్వట్లేదు సార్. Seconds.
ఈ స్కెచ్ ని అన్ని సిస్టంలోనూ రన్ చేసి చూసాం సార్. ఈ ఫేస్ ఏ క్రిమినల్ తోనూ మ్యాచ్ అవ్వట్లేదు సార్. రావే, రాకుండా చంపేస్తా, లోపల కదలకుండా కూర్చో. అమ్మాయిని ఎత్తుకెళ్లిన 10 సెకండ్లలోపే కారు వెళ్ళిపోయింది. అంటే బండి నడిపిన వాడు ఇంకొకడున్నాడు. సో సస్పెక్ట్ ఒక్కడు కాదు, ఇద్దరు. అందులో ఒకడు పాత నేరస్తుడై ఉంటాడు. ఎందుకంటే పోలీసుల గురించి మాట్లాడినప్పుడల్లా మామ గీమా అంటూ ఎక్సైటింగ్ గా మాట్లాడడం విన్నాం. ఇంకొకడు వర్జిన్ అయ్యే ఉండొచ్చు. నీకు ఆకలి వేసినప్పుడు వండి పెట్టడానికి ఇక్కడ ఎవడు వంటోడు లేడు. నోరు మూసుకొని తిను. ఆగ్రా, ఎక్కడికి వెళ్తున్నా? రైట్. ఎందుకు అలా నడుస్తున్నావు చెప్పరా? అదే లెటర్ లో నీళ్ళు రాలేదు, ఎందుకు రాలేదో చూద్దామని కవర్ తీసాను, అదేమో కాలు మీద పడింది, చాలా నొప్పిగా ఉంది. లోపలికి వచ్చినప్పుడు బాగానే నడుచుకుంటూ వచ్చావు కదరా. అది అది ఏమైంది? 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 రే నీళ్ళు తీసుకురా. ఏమైంది? రిలాక్స్, పడుకోబెట్ట, పడుకోబెట్టరా. ఇరవై 25 ఏళ్ల క్రితం ప్రభాకర్ గారు తన పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించారు. అది 4 ఏళ్లుగా చాలా లాస్ లో నడుస్తుంది. దాన్ని చక్కబెట్టడం కోసం ఆయన వియంకుడితో కలిసి బిజినెస్ లో ఒక పెద్ద డీల్ పెట్టుకున్నారు. అది కూడా లాస్ అయిపోయింది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభాకర్ పేరు మీద ఆయన కూతురు పేరు మీద పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకున్నారు సార్. మీరు చెప్పేది చూస్తుంటే రవి, ఈ ఇన్సూరెన్స్ అది ఇది అంటూ డబ్బు కోసం వాళ్ళ నాన్న ఈ కిడ్నాప్ చేయించుకుంటాడు అన్న ప్రాసెస్ ఆలోచించారు కదూ. తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి, కొంచెం డీటెయిల్డ్ గా ఆలోచించండి. సరే, మీరు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారా? చేశాను సార్. మరొకసారి వెరిఫై చేయండి. మార్నింగ్ నుంచి మీరేం తినలేదనుకుంటా? వెళ్ళి భోంచేయండి. వద్దు, పర్వాలేదు సార్. ఎంతసేపు నా ఫోనే చూస్తుంటారు, దాన్ని అక్కడ పెట్టండి. ఏ భాస్కర్, సార్కి భోజనం పట్టించండి. వెళ్ళండి ప్రభాకర్. ఆ పిల్లకి హెల్త్ ఇష్యూ ఉందని నాకెందుకు చెప్పలేదు? నాకెలా తెలుస్తుంది? నేను పదే పదే చెప్పాను కదా, మనం ఎత్తుకొచ్చే పిల్లకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని. ఏంట్రా అయితే? చెక్ చేశాను, అప్పుడు అసలు ఏం లేదు. ఒకవేళ అది నటిస్తుందా?
చూస్తే అలా అనిపించలేదుగా, నిజంగానే ప్రాబ్లం ఉన్నట్టుంది. అదొకవేళ ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తే దాన్ని ఫినిష్ చేయడం తప్ప మరో దారి లేదు. ఫినిషా అంటే చంపేద్దామనే? పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు, రిలాక్స్డ్గా ఉండు. అంతా ప్లాన్ ప్రకారమే కరెక్ట్గా జరుగుతుంది. మీకిద్దామని తీసుకొస్తున్నాను సార్. ఏంటి? సరే వస్తాను. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్, కొంచెం ఇంటి దాకా వెళ్ళి రావాలి. ఓకే ప్రభాకర్, వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఓకే సార్. సారీ సార్, నన్ను క్షమించు శ్వేత. ఇప్పుడు చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? నమస్తే, బాగున్నారా? నమస్కారం. సారీ, కొంచెం లేట్ అయింది. హలో అంకుల్. హాయ్. ఎనీథింగ్ స్పెషల్? ఏంటి మర్చిపోయారా? లేదు. వరుణ్ శ్వేతల ఎంగేజ్మెంట్ కోసం మనము షాపింగ్ చేద్దామని ప్లాన్ చేశాం కదా. శ్వేత ఎక్కడుంది? మీ నాన్న నీకు అబ్బాయిని చూశాడు. అదే ఆ ఫారిన్ యదవ. మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని బతకాలంటే చాలా డబ్బు కావాలి. విను, నా దగ్గర ఒక్క పైసా లేదు. కుక్కలాగా కష్టపడి 4 నెలలు ఒక్క పూట తిని కూడబెట్టినా సరే నేను ఒక ఫ్రిడ్జ్ మాత్రమే తీసుకోగలను. ఇంకేదైనా యదో పని చేసి పోలీసులకి చిక్కి తన్నులు తినడానికంటే ఇది చాలా బెటర్. అట్లీస్ట్ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. సార్, ఈ ఏరియా అడవిలాగా ఉంది, చుట్టూ ఎవరు లేరు సార్. డైలీ ఎవరొచ్చి మాట్లాడతారు సార్? శ్వేత ఫ్రెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్, అందుకే తను అక్కడే ఉంది. నథింగ్ టు వరీ. నీకు డేవిడ్ ఎలా తెలుసు? చిన్నప్పుడు నాతో పాటు మెకానిక్ షాప్లో పనిచేశాడు. వాడికి కిడ్నాపింగ్ ఇవన్నీ చాలా బాగా తెలుసు. ప్లాన్ మాత్రమే కదా వాడిది, మిగతావన్నీ నువ్వే చేస్తున్నావుగా. సార్, పెరుమాళ్ళకు ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ప్రభాకర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇంకోసారి మాట్లాడటం ఉండదు. ఇంతకీ డబ్బులు ఎంత మాట్లాడావు? నా వర్త్ ఎంత? 8 కోట్లు. నీ కూతురు నీకు ప్రాణాలతో కావాలంటే 8 కోట్ల రూపాయలు క్యాష్గా కావాలి. మరి పాపాత్ముడా, నా పేరు మీద 8 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని నీకు చెప్పుండకూడదు కదా. నీ తలకి మాత్రమే కాదు, నీ లిటిల్ హార్ట్కి కూడా కలిపే. ఆ అమౌంట్ అంతా 2000 రూపీస్ నోట్స్గా ఉండాలి. సీరియల్ నెంబర్ అస్సలు ఉండకూడదు. సార్, నేను లొకేషన్ దగ్గరకు వచ్చాను సార్, సో రీచ్ అవుతాను సార్. ఓకే సార్, నేను ఫోన్ చేస్తాను. అందులో 1 రూపాయి తక్కువ ఉన్నా, డమ్మీ నోటున్నా, పోలీసులు తీసుకొచ్చినా నీ కూతురు వర్జన.
పెడుతుంది నువ్వు, టార్చర్ నాకు. మా నాన్నది క్యాష్, నా ఇంటి ఆస్తి. ఏమంటున్నావు? డేవిడ్కి ఎందుకు సగం? ఒక పని చేద్దాం, మనం ప్లాన్ చేసుకుందాం. మా నాన్నిచ్చే డబ్బు ఆ డేవిడ్ చేతికి ఇవ్వద్దు, నువ్వు నేను పంచుకుందాం. నేను ఇంటికి వెళ్ళాక ఒక రెండు రోజుల తర్వాత లేచిపోదాం. మరి డేవిడ్? ఒకరు ఓడితేనే ఇంకొకరు గెలవగలరు. అతను ఓడతాడు, మనం గెలుస్తాం. ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. చెప్పండి ప్రభాకర్. సార్, వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు. అవునా, ఏం చెప్పాడు? మునుపట్లానే వేరే గొంతుతో మాట్లాడి డబ్బులు అడిగాడు. ఎంత అడిగాడు? 1,000 రూపాయలు. ఇంకా అంతా 2,000 నోట్లే కావాలట. కంటిన్యూస్ సిరీస్ లేకుండా ఒక ట్రావెల్ బ్యాగ్ లో. నేను డబ్బు రెడీ చేస్తాను సార్, ఇంకో దారి లేదు. సార్, మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది సార్. వాడే వాడి కూతుర్ని ఎవరితోనో కిడ్నాప్ చేయించి మన దగ్గర చక్కగా నటిస్తున్నాడు సార్. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ అంతా ఓకే, కానీ లైట్గా ఓ డౌట్. ఏంటి? మనం ఓ పని చేద్దామా? డేవిడ్ దగ్గరికి వెళ్ళి, డేవిడ్, డేవిడ్, నేను శ్వేత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. వచ్చే 8 కోట్లని 3 భాగాలుగా పంచుకుందాం. నేను శ్వేత ఏ ఆఫ్ఘనిస్తాన్కో ఉజ్బెకిస్తాన్కో వెళ్ళిపోయి సెటిల్ అయిపోతామని చెప్దాం. దానికి డేవిడ్ ఏమంటాడో తెలుసా? థామస్, థామస్, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పుణ్యంగా షేర్ ఇవ్వడం కుదరదు. దానికి బదులు టపాటపమని షూట్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. నీకే 4-5 అబ్బాయిల్ని లవ్ చేసి హ్యాపీగా గడిపేస్తావు. నాకే కదా, ఫస్ట్ నువ్వే, లాస్ట్ నువ్వే. ఒరా పిచ్చుడా, ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలిసి నేను లవ్ చేశాను చూడు, నన్ను అనుకోవాలి. శ్వేత, చాలా రోజుల నుంచి నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. నీకు నిజంగానే మీ నాన్న నచ్చడా? నాకు మా నాన్న నచ్చకపోవడానికి, మనస్కరించకపోవడానికి ఒకటే కారణం. పెళ్ళనే పేరుతో ఆయన నన్ను వస్తువుగానే చూశారు. నాకు అది ఇష్టమా లేదా అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. ఏడేడు వర్ణాల పూవులే నీ మేనులే, ఆ తుమ్మెదల్లే నేను మారన నీ వాళ్ళన. ఎదలో కోరిక రేగెల మరుడా చీరు కోరిక, కళ్ళకి నిద్దురేది నాకు చంపే గిల్లి అమ్మాయి, ఊసులన్నీ సన్నాయి, న్యాయమేనా నీకిది రాధిక. చేరుకోని అమ్మాయి, ఊసులన్నీ సన్నాయి, న్యాయమేనా నీకిది రాధిక. కదలిక చాలునే నీ రెండైతాకా హాయిలే, ఈ కదలిక చాలురా దగాడే నీకు మాలలే. అదుపెలా గరగని అణువణువు అల్లుకొని బల హృదయము రాధికా.
పూలే నీ మేనులే ఆ తుమ్మెదల్లే నేను మారన నే వాళ్ళన ఉసులన్నీ సన్నాయి న్యాయమేనా నీకిది రాధిక చేరుకొని అమ్మాయి ఉసులన్నీ సన్నాయి న్యాయమేనా నీకిది రాధిక నిన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా చేసి గానీ చూడు ఏంటి అంతా ఓకేనా డబ్బు రెడీ అని చెప్పాడా అవును మరెందుకు అదోలా ఉన్నావు బయటికి వెళ్ళినప్పుడు ఓ బైక్ను చూశాను బండి మీద పోలీస్ అని రాసుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇల్లు ఇంత పెద్దగా కట్టి నా మోటి దొంగ ఇంత ఈజీగా వెళ్ళడానికి పెట్టుకోవడంత కాంపౌండ్ కట్టాడు మెంటల్ లోపలికి వచ్చి అడుగుతానుండు ఎంత అదృష్టమో సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ నటరాజ్ సార్కి వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగినట్టు ఎందుకు చెప్పారు 8 కోట్లలో 1 కోటే వైట్ మిగతాదంతా బ్లాక్ ఎంత రిటైర్ అయినా ఆయనకి ఇంకా పోలీస్ బుద్ధి పోలేదు మనం రిస్క్ తీసుకోకూడదు ఓ మసాజా డాన్స్ క్లాస్ నుంచి వెళ్ళి అన్ని సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేసి చూసాం వాడు ఈసీఆర్ రూట్ లో ట్రావెల్ చేస్తున్నాడు ఇదే అక్కడ ఉన్న ఫస్ట్ టోల్ గేట్ అక్కడ క్రాస్ అవుతుంది చూడండి సార్ అదే వాడి కారు బట్ వాడు 2 రూట్లలో ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఉంది సార్ ఒకటి ఓఎంఆర్ ఇంకొకటి ఈసీఆర్ ఓఎంఆర్ లింక్ రోడ్డు క్రాష్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు సార్ అదే విధంగా ఈసీఆర్ లింక్ లోని జైన్ టెంపుల్ కూడా వాడు క్రాష్ చేయలేదు సార్ సో ఈ రెండింటి మధ్యలోని ఈసీఆర్ లోనే వాడు ట్రావెల్ చేసి ఉంటాడు సార్ లొకేషన్ లో ఉన్న కానిస్టేబుల్ తో సార్ మాట్లాడదాం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి చెక్ చేశాం కానీ అది మారుతి ఈ కోడ్ కాదని అంటున్నారు సార్ అన్ని కార్ల టైర్ల ప్రింట్స్ అన్ని యూనిక్ గానే ఉంటాయట అదే విధంగా ఒక్కొక్క కారు మోడల్ కి ఒక్కొక్క టైర్ ప్రింట్ ఉంది సార్ కాదు కాదు నాకేం తెలియాలంటే ఇప్పుడు సపోజ్ ఇన్నోవా ఉందనుకోండి ఇన్నోవా కారు టైర్ ప్రింట్ ఫార్చునర్ ఫార్చునర్ కార్ టైర్ ప్రింట్ ఒకేలా ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉండదు సార్ బట్ లోకల్ గా తీసివేస్తుంటే ఛాన్సెస్ ఉంటుంది దానికి ఛాన్సెస్ తక్కువే ఎందుకంటే కార్ ఓనర్స్ రిస్క్ తీసుకోరు
వాళ్ళ నాన్నకు చూపించాలి. చూపించాలి. మనం చెప్పింది వినకుంటే ఏం జరుగుతుందో తెలియాలి. మనం చెప్పింది గుర్తుంచుకున్నాడా? గుర్తుంచుకున్నాడా? ఒట్టి మాటలు పనికిరావు. కాళ్ళు చేతులు నరికి పంపితేనే వాడికి బుద్ధొస్తుంది. పద వెళ్దాం. ఉండుమా, నా దగ్గర ఇంకా చాలా మంచి ఐడియా ఉంది. ఆగు మామ, ఒక్క నిమిషం నా మాట విను మామ. నువ్వు సరిగ్గానే ఉన్నావు, మీ అబ్బాయి సరిగ్గా లేడు, పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. నీ గురించి కొంచెం కూడా బాధ లేదు వాడికి. దాన్ని వేసేయాలా? నేనేసేస్తా. దానికోసం బాగా కరిగిపోతావు అనుకున్నా. పర్లేదే, స్టాండర్డ్ అయ్యో. కరుగుతున్నానా? మనిషిగా ప్రవర్తించాను. నీలాగా 19 ఏళ్ల వయసులో గుండెల్లో పొడిచి జైలుకి వెళ్ళినోడికి ఎంత చెప్పినా అర్థం కాదు. హలో, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఆగు. ఇదెందుకు? ఇక్కడే ప్రభాకర్ డబ్బు తీసుకొచ్చి పెడతాడు. కానీ డబ్బు డైరెక్ట్గా తీసుకుంటామనే కదా మాట్లాడుకున్నావు. పోలీసు బండి చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గోయి తీసి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఫ్రంట్ సైడ్లో ఉన్న జైన్ టెంపుల్ క్రాస్ అయింది. అమ్మాయిని ఎత్తుకెళ్ళింది ఒక కారులో, ఆ తర్వాత తెలివిగా జైలోలు తిరుగుతున్నాడు. అమ్మ నా కొడక రవి, మన రూట్లో జైలో కార్ ఏదైనా క్రాస్ అయిందో చూడు. నాకు మొదటి నుంచి ఎక్కడో ఏదో కొడుతుందయ్యా. వాడు కార్ల నంబర్ ప్లేట్స్ చేంజ్ చేయడంలో కూడా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ట్రాక్ దిస్ కార్. సార్, ప్రభాకరే చేసి ఉంటాడు సార్. అయ్యో, నువ్వేంటయ్యా మాటికి ప్రభాకర్ ప్రభాకర్ అని? కేసు క్లోజ్ చేసేసి హాయిగా గుళ్ళు గోపురాలు చూద్దాం అనుకుంటున్నావా? ఇలా చూడు రవి, ఈ కేసు విషయాన్ని లోతుగా చూద్దాం అనుకుంటున్నా. ప్రభాకర్ ఇన్సూరెన్స్ లో హైజాక్ అయినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది, కిడ్నాప్ అయితే లేదు. అది మాత్రమే కాదు, అతను చాలా రోజులుగా ఒక బిజినెస్ చేస్తున్నాడు, అందులోనూ చెప్పలేనంత లాస్ వచ్చింది. ఈ శ్వేత వరుణ్ల పెళ్లే ఆయన్ని కాపాడాలి. ఎక్కడున్నాడో తెలియట్లేదే. బ్లడీ బగ్గర్, ఎలాంటి లొకేషన్ లో ఉన్నాడు వీడు? ఏ అంకుల్, చెలియ 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 అంకుల్, ఇంతటి విశాలమైన ప్రపంచంలో ఈ పనికిరాని చోటు దొరికిందా మీకు? నువ్వు చేసే పనికి ఇది కరెక్ట్ గానే ఉంది, ఇచ్చిన ఒక్క పని సరిగ్గా చేయలేకపోయావు. అంకుల్, వాడిని ఈగిల్ మాదిరిగా డీప్ గా వాచ్ చేశాను అంకుల్. ఈ ఫ్రాంక్ తోనే వాడు ఫింగర్ పెట్టి కిలికేశాడంటే వాడు ఎంత పెద్ద ఫేగర్ అయి ఉంటాడు. బట్ నేను భయపడేవాడిని కాను. వాడి ఇంటికి వెళ్ళాను, బెడ్రూమ్ ని వాచ్ చేశాను. అక్కడ ఒక గర్ల్ చైల్డ్ తో మసాజ్ చేయించుకుంటున్నాడు. తొంగి చూసావా? మొత్తం అంతా చూసేశానే. నిన్ను కూడా తీసుకెళ్ళి చూపించాలేంటి? దొరికిపోతే సైనడ్ మింగి చచ్చిపో. అది డైలీ ఒకటి తింటూనే వస్తున్నా. వాట్ అంకుల్ ఇది? నీ బొందా. ఇప్పుడు ఏమడిగానే మీరు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. తీసుకెళ్ళరా. ఓకే. ఏ ఫ్రాంక్, 1 మినిట్. ఏంటి అంకుల్, వాట్ డూ యూ థింక్ థామస్ ఇన్ రిలేషన్షిప్ సమ్వన్? అంకుల్, వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? అయితే తెలుగులో మాట్లాడండి, లేదు ఇంగ్లీష్లో మాట్లాడండి, లేదంటే మాట్లాడకండి అంకుల్. థామస్ ఎవరన్నా లవ్ చేస్తున్నాడా? ఓ యా, ఒక బ్యూటిఫుల్ ఫేస్ తో డైలీ రౌండ్ లోనే ఉన్నాడు. ఆ అమ్మాయి భలే రిచ్ ఫ్యామిలీ అంట. యా, పేరేంటి? పేరు తెలీదు కానీ డైలీ డాన్స్ చేస్తుంది. వాట్ అంకుల్, ఎందుకు? జనరల్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్? నేర్చుకుని ఏం పిగుతావు బ్లడీ బగ్గర్.
రండి సార్. షీజ్ మై సెక్రటరీ, నమ్మచ్చు. జీపీఎస్ ట్రాకర్, వాళ్ళు మీ దగ్గర డబ్బు తీసుకుని నైట్ మందు కొట్టడానికి వెళ్లేలోపు వాళ్ళని పట్టుకోవచ్చు. భయపడకుండా, కంగారు పడకుండా బండి నడపండి ప్రభాకర్, తప్పకుండా వాళ్ళు. ఇంకోసారి పోలీస్ మామల దగ్గరికి వెళ్ళావో, ఈసారి జుట్టే పోయింది. నెక్స్ట్ టైం ప్రాణం పోతుంది. ప్లాన్ చేంజ్ అయింది. నేను ఫోన్ చేసేంత వరకు వెయిట్ చేయి. చాలు సార్, చాలు. మీరు చేసింది నాకు చాలు. నేనే నా కూతుర్ని వాళ్ళు అడిగిన డబ్బిచ్చి కాపాడుకుంటాను సార్. ప్రభాకర్ కాస్త నేను చెప్పేది సార్, ప్లీజ్ ప్లీజ్. నేను మీ దగ్గరకు వచ్చిన కారణమే మీరు దీన్ని సైలెంట్గా డీల్ చేస్తారన్న నమ్మకంతోనే సార్. ఇంకా నేను మిమ్మల్ని నమ్మానంటే వాళ్ళు చెప్పినట్టు నా కూతురు శవాన్ని మాత్రమే నేను చూస్తాను. ప్రభాకర్, వాళ్ళు మిమ్మల్ని కేవలం భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారు సార్. ప్లీజ్ నాకు ఒకే ఒక్క సాయం చేయండి. మీ వాళ్ళని అందరినీ వెళ్ళిపోమని చెప్పండి. ఇక మీరెళ్ళి మీ కూతురుతో టీవీ చూసుకోండి. నేనే నా కూతుర్ని కాపాడుకుంటాను. ఇదిగోండి, ఉంచుకోండి మీరు చేసిన సాయానికి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఈ శ్వేత గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ పిల్ల గురించి నేనేమనుకుంటా? అది కాదురా, నువ్వు వయసులో ఉన్నావు, తను వయసులో ఉంది, అందుకే అడిగాను. మనం ఏం చేయడానికి వచ్చామో అది మాత్రమే చేద్దాం. అంటే తన గురించి నువ్వేమనుకోవడం లేదా? అదేం లేదంటున్నానుగా, ఊరికే అడిగింది. అంటే నేను మాత్రమే ప్రతి క్షణం తన గురించి తలుచుకుంటూ ఉన్నానా? సరే కానీ నువ్వేమనుకుంటున్నావు? అదంతా బామర్దికి ఎలా చెప్పగలను? పర్వాలేదు, చెప్పు. జపాన్, అమెరికా అంటూ ఏ దేశానికైనా వెళ్ళిపోయి 50వ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ తీసుకుని చాలా చల్ల గాలిలో చేతిలో మందు గ్లాసు ఒళ్ళు అది ఉంటే పడేసావరా? చెప్పరా? చెప్తాను చెప్తాను. పిల్ల వెనక 8 నెలలుగా తిరుగుతున్నాను. నన్ను అస్సలు పట్టించుకోలేదు. బాగా ఉన్నవాళ్ళ పిల్ల కదా, దాన్ని పడేస్తే సెట్ అయిపోవచ్చు అనుకున్నా. చాలా ఎక్కువ బిల్డప్ దొబ్బింది. తర్వాత అంతే, నువ్వు కిడ్నాప్ ప్లాన్ చెప్పగానే
ఎందుకు దీన్నే కిడ్నాప్ చేయకూడదు అనిపించింది? కోట్ల కోట్లుగా డబ్బు ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అన్నీ తెలుసు. ఇన్నాళ్ళు నన్ను తెప్పించుకున్నందుకు కాస్త పగ తీర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా అనుకున్నాను. ఇచ్చారా నీకు? తెలిసిన అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఎంత రిస్కో తెలుసా? దానికి తెలియదు కదా. అదొక్కటి మాత్రమే మిగిలింది. సరే ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా మనం అనుకున్నట్టే ఫినిష్ అవుతుంది. డబ్బు చేతికి రాగానే నేనే దాన్ని కాపాడినట్టు సీన్ క్రియేట్ చేస్తా. నీకు అందమైన మరదలు వస్తే నువ్వు వద్దంటావా చెప్పు. ఇంకా ఒక కాల్ బ్యాలెన్స్ ఉంది, వస్తాను. సార్, అమ్మాయి ఫోన్ కాల్ ట్రేస్ అవుట్ చేశాను, ఏమంతగా దొరకలేదు సార్, ఒక చిన్న లీడ్ మాత్రం దొరికింది. ఒక్క నిమిషం, మీరు చేసే పనంతా ఆపేసేయండి ప్లీజ్. ఏమేం సార్? ప్రభాకర్ గారే ఎంక్వైరీ వద్దన్నారు. ఓ కవర్లో వాళ్ళ అమ్మాయి కత్తిరించిన జుట్టు పెట్టి దాంతోపాటు వాళ్ళ అమ్మాయి ఫోటో నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దని హెచ్చరించారు. పాపం భయపడ్డాడు. అది కాకుండా ఆయనకు మన మీద నమ్మకం పోయింది సార్. వాడు తలుచుకుంటే అమ్మాయి బొట్టన వేలు కూడా కట్ చేసి పంపించి ఉండేవాడు, కానీ వాడు కేవలం జుట్టు ఫోటో మాత్రమే పంపించాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా వాడు అమ్మాయిని టచ్ చేసి ఉండడు. రవి, మీరు ఒక పోలీసుగా మాట్లాడుతున్నారు, ఇదే మీ సొంత కూతురు విషయంలో అయితే ఇలా మాట్లాడగలరా? థ్యాంక్స్ ఎవ్రీబడి, నేను పిలిచిన వెంటనే మీరందరు ఇక్కడికి వచ్చి నాతో సహకరించారు, చాలా థ్యాంక్స్. అవును, స్పాట్కి ఇద్దరు అబ్బాయిల్ని పంపించండి. అవును సార్. వాళ్ళను కూడా ఇంటికి వెళ్ళమని చెప్పండి. అయ్యో వద్దు సార్. పోలీసుడు పని చేయకుండా డబ్బు తీసుకోవడం తప్పు, చేసిన పనికి తీసుకోవడంలో తప్పు లేదు. ఇదిగో ఉంచు. ఇదిగో. థ్యాంక్ యూ సార్. రవి, ఇదిగో రండయ్యా, మీరు కూడా రండి సార్. గుడ్ ఈవినింగ్ ప్రభాకర్ సార్. రండి డాక్టర్. ఏంటి, యాజ్ యూజువల్గా మీ దుకాణం తెరిచేశారా? లేదు లేదు, చిన్న కేసు అంతే, మీరు వెళ్ళండి సార్. మీకు చెప్పబోతే నాకు నిద్ర పట్టదు సార్, శ్వేతకి ఇంకో నంబర్ ఉంది, ఆ ఫోన్ నుంచి ఇంకో నంబర్కి మాత్రం తరచూ కాల్స్ వెళ్ళాయి, అది కూడా లాంగ్ డ్యూరేషన్, పైగా నైట్ టైంలో. నేను అనుకునేది కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆ ఫోన్ థామస్ అనే వ్యక్తిది, శ్వేత కిడ్నాప్ అవడానికి ముందు లాస్ట్ కాల్ అతనికే చేసింది. తను కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి కూడా అదే ఏరియాలో ఉన్నాడు, కానీ అతను ఫోన్ తీయలేదు సార్. మిగిలిన డీటెయిల్స్ అన్ని ఇందులో పక్కాగా ఉన్నాయి సార్. వస్తాను సార్. శ్వేత, సారీ డియర్, నేను అప్పుడు నీ జుట్టు కట్ చేయకపోతే వాడు ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి చేసేవాడు, వాడి గురించి నీకు తెలీదు. నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను అక్కడికి వచ్చి చెప్తాను. నీ జుట్టు కట్ చేయకముందు నువ్వు అందంగానే ఉన్నావు, కానీ ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. పోయింది జుట్టే కదా, 8 కోట్లు వస్తున్నాయి. ఒక చిన్న బ్యాడ్ న్యూస్. ఏంటి? డేవిడ్ కి డౌట్ వచ్చింది. లైట్ గానా డార్క్ గానా? డార్క్ గానే. గొంతు పట్టుకుని మరీ అడిగాడు, వాడు అసలు చెయ్యనా, మనకి డబ్బులు వచ్చేంత వరకు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సరే, ఎలాగో డబ్బు కొట్టాలని డిసైడ్ అయిపోయాం, ఎలా కొట్టేయబోతున్నాం? దానికో మంచి ఐడియా ఉంది. ఏంటి వాళ్ళ ఊపిరి పీల్చుకోవడానికి ఇంత కష్టపడుతోంది? అది ఈరోజు పొద్దున డాన్స్ చేసాం సార్. తను సంతోషంగా ఉండడానికి మీరు చేసేదంతా ఓకే, బట్ ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటి? తను హెల్దీగా ఉండడమే కదా. ప్రియా స్కూల్కి వెళ్తానంటుంది, అందుకే నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్కి పంపిద్దామని. ఇట్స్ ఎ రిస్క్, బట్ ప్రియా మిగతా పిల్లల కన్నా చాలా స్మార్ట్ కదా. సార్, అది ఎక్స్రే ఇంకా ఆక్సిమీటర్ రిపోర్ట్స్ వచ్చాయా?
వచ్చాయి. అంతా ఓకే కదా డాక్టర్? ఆల్ గుడ్, స్ట్రాంగ్గా తయారవుతున్నావు, ఝాన్సీ రాణిలాగా. అడవిలోకి ఎంటర్ అయ్యే దారిలో చివరి వరకు వచ్చేసాయి. అక్కడ ఒక పాత వాటర్ ట్యాంక్ ఉంటుంది, దాని వెనక్కి వెళ్ళాం. అక్కడ ఒక గొయ్యి దూ ఉంటుంది, అందులో డబ్బు పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపో. బాయ్ ప్రియా. బాయ్, టేక్ కేర్. ఏం సార్, మీ టీం వాళ్ళు అక్కడ ఏదో మర్చిపోయి వెళ్ళారు? వాళ్ళు ఏదో క్యాబ్ బుక్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. ప్రియాకి ఎలా ఉంది డాక్టర్? ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్, ఐఎమ్ లిటిల్ వరీడ్. నేను ఓ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ గురించి విన్నాను, అదేమైనా ట్రై చేద్దామా డాక్టర్? అదొచ్చి చాలా ఎక్స్పెన్సివ్ సార్. ఓ, సింగపూర్కి వెళ్ళి చేయించాలి. ఐ ట్రై టు ఇంక్రీజ్ ద డోసేజ్ ఆఫ్ రెగ్యులర్ మెడిసిన్స్. ఒక 1 ఇయర్ వరకు డోస్ ఇంక్రీజ్ చేసి చూడాలి, అప్పటికీ ఇంప్రూవ్మెంట్ లేకపోతే వేరే ఆప్షన్స్ ట్రై చేద్దాం. అది ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అంటే దాదాపు 800,000 ఖర్చు అవుతాయి డాక్టర్. మేబీ ఈవెన్ క్రోర్స్. మీ సిచ్యువేషన్ చూస్తే జాలేస్తుంది. మీ రిటైర్మెంట్ డబ్బులంతా మేడం సర్జరీ ఖర్చు పెట్టేశారు, బట్ ప్రియా కూడా ఇలా అవుతుందని ఎవరు అనుకున్నారు? తనను ఒంటరిగా వదిలేయద్దు. రిమెంబర్ షీజ్ హైపోతెనియా పేషెంట్, అందువల్ల టెంపరేచర్ డ్రాప్, ఫిట్స్, ఏమొచ్చినా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేయండి సార్. శ్వేతకి ఇంకో నంబర్ ఉంది, ఆ ఫోన్ నుంచి ఇంకో నంబర్కి మాత్రం తరచూ కాల్స్ వెళ్ళాయి, అది కూడా లాంగ్ డ్యూరేషన్. ఆ ఫోన్ థామస్ అనే వ్యక్తిది. హలో, నేను చెప్పిన ప్లాన్ లో ఒక పెద్ద చేంజ్. చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు ఒక్క బ్యాగ్ తీసుకురమ్మని చెప్పాను కదా, ఒకటి కాదు 2 తీసుకురా. ఈసీఆర్ లో ఒక సైడ్ లో ఒక మట్టి రోడ్డు ఉంటుంది, అన్యులకి ప్రవేశం లేదని ఒక బోర్డు ఉంటుంది, అది దాటి వెళ్ళిపో. అది దాటి వెళ్ళాక రైట్ లో ఒక చెట్టు బాగా వంగిపోయి ఉంటుంది, రోడ్డు కూడా అక్కడతో ఆగిపోయినట్టు ఉంటుంది. అక్కడే బండి నాపేసి ముందుకెళ్ళు. అక్కడ ఒక బెదురు తోట ఉంటుంది, అక్కడ ఒక కారు షీట్ తో కవర్ చేసి ఉంటుంది, దాంట్లో డబ్బులు పెట్టేసాయి. డబ్బులు అందులో పెట్టాక వచ్చిన రూట్ లోనే వెనక్కి వెళ్ళిపో. ఆ రూట్ లో టన్నెల్ కనిపిస్తుంది, అందులోనే నీ కూతురు ఉంటుంది, తనని తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. నువ్వు చెప్పింది తప్ప నీకు వేరే మార్గం లేదు, నమ్మి తీరాల్సిందే. నువ్వు చెప్పినట్టే చేస్తాను, నా కూతురు నేను చేయదు. మరో ముఖ్యమైన విషయం, ఇంట్లో నుంచి బయలుదేరే ముందే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క పోలీసులోడైనా నీ వెనక ఫాలో అవుతున్నట్టు కనిపించినా లేదా నాకు అలాంటి డౌట్ వచ్చినా నీ కూతురును ముక్కలు ముక్కలుగా నరికి నీ ఇంటికి పార్సల్ చేస్తా. హలో 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 హలో. ఒరే ద్రోహి, పాపం రా మా నాన్న, ఇలా భయపెట్టావేంటి? ఏమన్నావు? పోలీసులు వస్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తావా? నరకరా. నీకోసం అంతా నీకోసం ఈ దేహం ఊపిరి ప్రాణం ఉన్నది. నీకోసం లాకప్ కి టైం అయింది. ప్లీజ్ 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 ప్లీజ్. దాత, ఆశీర్వాదం మరియు కుటుంబ సభ్యులు, సెయింట్ మైకేల్ చర్చ్, దేవగిరి. ఫాదర్ ఎలా ఉన్నారు? నేను నటరాజ్ని మాట్లాడుతున్నా. హలో మిస్టర్ నటరాజ్. దేవగిరి అనే ఊర్లో సెయింట్ మైకేల్ చర్చ్ అనేదైనా ఉందా? ఆ చర్చ్ ఇప్పుడు లేదే, సమ్ పొలిటికల్ ప్రాబ్లం వల్ల ఆ చర్చ్ని ఇప్పుడు మూసేశారు. పర్వాలేదు ఫాదర్, దాని డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా?
అంతా ఓకేనా? పాస్పోర్ట్ మరి? ఈ పాస్పోర్ట్ ఇవన్నీ నాకు ఫస్ట్ టైం, లైసెన్స్ కూడా లేదు నాకు. ఇంతకీ పాస్పోర్ట్ ఏది? కార్లో ఉంది. థామస్ గన్ని చెళ్ళు. ఏదో ఊరికేలా సేఫ్టీకి పెట్టుకున్నా. పర్వాలేదే, నేను బాగానే స్మార్ట్గానే ఉన్నాను. మామా నేను ఎస్కేపు, బాగానే ఉన్నా. నువ్వు మాత్రం భలే కామెడీగా ఉన్నావు మామా. ఈ గన్లో 8 బుల్లెట్లు ఉంటాయి. అందులో ఒకటి నువ్వు ఆల్రెడీ షూట్ చేసావు. ఇంకా 7 బుల్లెట్స్ ఉండాలి. కానీ 5 బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. నువ్వు లేనప్పుడు ఊరికే కాల్చాను మామా. కాల్చి చూసావా? అన్ని బండ్లు ఎక్కించు, నేను తను రెడీ చేస్తాను. నేను చేస్తాను. ఓర్రా, నేను నీ ప్రేమికురాలని ఏమీ చేయను. కోసం చూస్తున్నావా? నీ చివరి కోరిక ఏంటి అని ఎవరైనా గనుక నన్ను అడిగితే, ఒక పెద్ద ఇల్లు, ఓ 25 పనివాళ్ళు, స్విమ్మింగ్ పూల్, ఒక ఆనందమైన జీవితం అంటాను. అదే థామస్ లాంటి వాడిని అడిగితే ఏమంటాడో తెలుసా? ఒక పెద్ద బెంచ్ కార్, అందులో మందేసుకుంటూ పక్కన ఒక అమ్మాయి ఉండాలి అంటాడు. అవును, ఇలాగా బాగా డబ్బున్న అమ్మాయిల చివరి కోరిక ఏమై ఉంటుందా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? అదే మా నాన్న డబ్బిస్తా అన్నారు కదా, ఇంకా ఏంటి? లవ్ చేయడం, ప్రేమగా చూసుకోవడం, ఇలాంటి అహింసావాద పనులన్నీ వాడు చేస్తుంటాడు. కొట్టడం, చంపడం, బెదిరించడం, ఇలాంటి అడ్డమైన పనులన్నీ నాతో చేయిస్తుంటాడు. నిన్ను చంపడమే ముందు మా ప్లాన్. చెప్పలేదా నీ లవర్ నీకు? రాట్ పాయిజన్, నిద్ర మాత్రలు, సైనైడ్, వీటిలో ఏది నచ్చుతుంది నీకు? నేను బతికుంటేనే నీకు డబ్బు, నువ్వు నన్ను చంపవు, నాకు తెలుసు. నువ్వు సూపర్. నీ తెలివి మీ అబ్బకు లేదుగా. నిన్ను ఇస్తేనే డబ్బులు ఇస్తానని తను అనలేదుగా. అలాంటప్పుడు నేను ప్రాణాలతో పంపించాల్సిన అవసరం లేదు. ఏంటి, వాడొచ్చి నన్ను ఏదో చేసి నిన్ను కాపాడతాడు అనుకున్నావా? రాడు. నేను చెప్పే జాగ్రత్తగా విను. వాడు నిన్ను లవ్ చేయలేదు, లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు. నువ్వు వాడు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, నువ్వు 4వ దానివి. నాకు తెలిసి వాడు పడేసిన అమ్మాయిలో నువ్వే చాలా అందగత్తవే. నేను అది ఒప్పుకుంటాను. థామస్, థామస్, నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్ను సస్పెన్స్ లో పెట్టి చంపేస్తే అందులో అంత పెద్ద కిక్కే ఉండదు. మేమెంత కష్టపడ్డామో నీకు తెలియాలి కదా. నాకు థామస్ గురించి తెలుసు, నేను నిన్ను నమ్మను. ఏం తెలుసు? నేను వాడి మేనమామనని నీకు తెలుసా? వాడి 8 వయసులో వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలుసా?
వాళ్ళ అమ్మని చంపింది వాళ్ళ నాన్నని తెలుసా, వాళ్ళ నాన్నని చంపింది నేనని తెలుసా? ఏం తెలుసు? నేను నమ్మను. ఏంటమ్మా నువ్వు అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్తున్నావు? చదువుకున్నమ్మాయి కదా, ఇవన్నీ ముందే చూసుకోకర్లేదా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట టైం వేస్ట్ చేయడం? ఎలా చేస్తావో చెప్పు. నన్ను వదిలిపెట్టు, నేను నీ గురించి ఎవరికి చెప్పను నిజంగా, ప్లీజ్. చేతులు కాలేక ఆకలి పట్టుకుని ఏం ప్రయోజనం? అయినా నాకు ఒక డౌట్, ఆ 8 కోట్లు తీసుకుని మీరిద్దరు ఏం చేద్దామని ప్లాన్ చేశారు? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాం. నన్ను పిచ్చి నా కొడుకుని చేసి నన్ను మోసం చేసి 8 కోట్లు కొట్టేద్దాం అనుకున్నారు. మైకేల్ చర్చ్ అని ఒకటి ఉందని తెలుసు, అందులో ఒక రూమ్ ఉందని తెలుసు, ఆ రూమ్ లో ఒక అమ్మాయిని దాచారని తెలుసు, నీకు ఒక పార్ట్నర్ ఉన్నాడని తెలుసు, వాడి పేరు థామస్ అని తెలుసు. నేను తలుచుకుంటే నిన్నెక్కడే షూట్ చేసి ఆ అమ్మాయిని కాపాడగలను, బట్ నేను వచ్చింది అందుకు కాదు. ఒక విషయం నాకు బాగా తెలుసు, మీరేమి పీకలరని నాకు తెలుసు. తంతే బాల్స్ నోట్లోకి వస్తాయి. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఉన్న కేసులని నీ మీద బనాయించి మరో 15 ఏళ్ళు లోపలేయించగలను తెలుసా నీకు? ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు వేసుకున్న అండర్ వేర్ సైజు కూడా తెలుసు, 90 కదా. అడిగిందిస్తే నీకు మంచిది నాకు మంచిది. డబ్బు నీ చేతికొచ్చాక అక్కడికొచ్చి కలుస్తాను. ఫోన్ కోసమా? గుడ్, నువ్వు దొరికినా నీ పార్ట్నర్ దొరకకూడదు అనుకున్నావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. ఫ్యూచర్ లో గవర్నమెంట్ కి చెప్పి నీకు పెన్షన్ ఇప్పిస్తా. మీరు ఎవరికి తెలియకుండా ఇంత పకడ్బందీగా కిడ్నాప్ చేశారు కదా, ఈ ఐడియా ఎవరిచ్చారు? ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదురా, ఆ అమ్మాయి చాలా మంచిది, చురుకైంది, తెలివైంది. నీ దొంగ పార్ట్నర్ తో ఊరంతా కలిసి తిరిగింది. 2 సంవత్సరాలుగా బుజ్జి బేబీ కన్నా నా బంగారు అంటూ గాఢమైన ప్రేమలో. నీకు ఇవేమీ తెలియదా, నేనే చెప్పేస్తున్నానా? అయ్యా సరే, అయ్యిందేదో అయ్యింది, వదిలేయ్. నీ హ్యాండ్ కఫ్ తీసేస్తున్నా, కానీ నీ జుట్టు నా చేతిలో ఉంది. నువ్వు తెలివైన వాడివైతే నిన్నెందుకు వదిలేస్తున్నా అర్థం అవుతుంది. ఏమైంది, ఎందుకు అలా ఎత్తుకొని వస్తున్నావు? క్లోరోఫామ్ ఇచ్చాను. కొంచెం ఇచ్చావుగా. చావదలే రారా. స్పాట్లో వదిలేసి వచ్చాయి, వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తాడు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.
శ్వేత డార్లింగ్, ఇంకో 2 రోజులే, ఆ తర్వాత మనం 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. నేను నీ ఒళ్ళో పడుకుని ఉంటాను, నువ్వు నాకు ముద్దులు పెడుతూ ఉంటావు, మనం చాలా సంతోషంగా ఉంటాం. తప్పు చేస్తున్నావురా, నువ్వు ఓడిపోయానని చెప్పు మామ్స్. రే బచ్చగా, నీకన్నా సీనియర్ రా నేను. థామస్, ఏంటి సౌండ్ అస్సలు లేదు? దిగరా కిందకి. ఏ పక్క జరగలేదు అనుకో, నా దగ్గర పిల్ల ఉంది, చంపేస్తాను. నీ దగ్గర పిల్ల లేదు, గిల్ల లేదు, మర్యాదగా కిందకి దిగరా. హలో, ఎవరయ్యా నువ్వు? నువ్వు రాబోయే అత్తారింటికి మామని. పోలీసా? చూస్తుంటే రిటైర్డ్ కేసులో ఉన్నావు, ఇంకా సర్వీస్లో ఉన్నావా? రిటైర్ అయినా పిలుస్తున్నారా? ఏం కావాలయ్యా నీకు? పిల్ల నా దగ్గర లేదు, నన్ను ఎందుకు లాక్ చేసావు? ఏ పిల్ల ఇక్కడ లేదని చెప్తున్నాను కదయ్యా, తను బానే ఉంది, నువ్వే వెళ్ళి తన్ని కాపాడి అవార్డులు రివార్డులు తీసుకో. ఇదిగో 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 పెద్దయినా పెద్దయినా, నేను మాట్లాడుతుంటే వినవేంటి? ఇదిగో ఆ బ్యాగ్ దగ్గరకు మాత్రం వెళ్ళకి చెప్తున్నా. అయ్యో అయ్యో, ఇదేమన్నా న్యాయంగా అనిపిస్తుందా? అయితే పోతే కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా, ఆ బ్యాగ్ని మాత్రం వదిలే. అయ్యో, ఇదిగో చాలా కష్టపడి సంపాదించానయ్యా బాబు. అయ్యా అయ్యా, కళ్ళజోడు పెట్టుకుని చూడడానికి మంచి పోలీస్ ఆఫీసర్లా ఉన్నారు, భలే పంచారు, 50-50 కరెక్ట్గా చేశారు. నాన్నకి హార్ట్లో హోలు, అమ్మకేమో కిడ్నీలో హోలు, చెల్లికేమో పెళ్లి చేయాలి. సార్ 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 సార్, ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా సార్? మీరు మంచి పోలీస్ ఆఫీసర్లా ఉన్నారు, కొంచెం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ సార్. రే, ఎప్పుడురా మీరు నా క్యారెక్టర్ని అర్థం చేసుకుంటారా? మిగిలిన డబ్బుని నువ్వు ఆ డేవిడ్ ఎలా పంచుకుంటారో కూర్చొని ప్లాన్ చేసుకోండి. అయ్యో, ఇదిగో నీకు డేవిడ్ తెలుసా? ఇదిగో నిన్నే అడిగేది చెప్పెళ్ళో.
నేనేం చేశానో ఎందుకు చేశానో అన్ని నీకు చెప్పేస్తాను. నీకు డేవిడ్ ఎలా తెలుసు? చిన్నప్పుడు నాతో పాటు మెకానిక్ షాప్లో పనిచేసేవాడు. నేను వాడి మేనమా ఉన్న విషయం నీకు తెలుసా? వాడు నేను ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, నేనేం డబుల్ గేమ్ ఆడలేదు. వాడు ఫస్ట్ లవర్ ఏం కాదు, నాలుగో దాని. నాకు మాత్రం ఫస్ట్ నువ్వే, లాస్ట్ నువ్వే. నన్ను మోసం చేస్తున్నావా థామస్? చేసి గానీ చూడు. శ్వేత, శ్వేత, ఆర్ యు ఆల్ రైట్ కన్నా? ఎస్ డాడీ. వచ్చిన పని అయిపోయిందా? సూపర్ గా అయింది. వాళ్ళంతా చెడ్డవాళ్ళ డాడీ? ఈ లోకంలో ప్రత్యేకించి చెడ్డవాళ్ళు అంటే ఎవరు ఉండరా? అలా అయితే అందరూ మంచి వాళ్ళ డాడీ? అలానే చెప్పలేము. అయ్యో, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు డాడీ. బ్యాగ్ లో ఏముంది డాడీ? బ్యాగ్ లో డబ్బు. ఇంత డబ్బు ఎందుకు? అది నిన్ను సింగపూర్ తీసుకెళ్ళడానికి, ట్రీట్మెంట్ ఇప్పించడానికి, తిరిగి వచ్చాక స్కూల్లో జాయిన్ చేయించడానికి, తర్వాత ఇద్దరం డాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటాం. ఏ నాన్న, ఏం చేస్తున్నావు? బయట చలిగా ఉంది, లోపలికి వచ్చాయి ప్లీజ్. మనం పాట పాడదామా డాడీ? పాడదా? మొత్తానికి నీ క్రిమినల్ బుద్ధి చూపించావు కదా. నేను క్రిమినల్ అయితే నువ్వు ఏమైనా సంఘసేవ చేయడానికి వచ్చావా? ఏమైందిరా? చూస్తుండీ. అయ్యో హీటర్, హీటర్! అయ్యో, ఇదెందుకు పని చేయట్లేదు ఇప్పుడు? బయటకు వస్తున్నప్పుడు నా కోసం ఒక బంధం ఎదురు చూస్తుంటుంది అనుకుని వచ్చాను, కానీ నువ్వు నీ ప్రపంచంలో నాకు ఇంత కూడా స్థానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలరా? నా జీవితంలో జరిగిన ఒకే ఒక మంచి విషయం శ్వేత, తన కోసం ఇదంతా చేశాను. ఎన్నాళ్ళు నానా చంకలు నాకే కష్టపడింది తనతో సంతోషంగా ఉండడం కోసమే తప్ప. నీకోసం మాత్రమే ఆలోచిస్తావా? రేయ్, నీకోసమేరా 15 ఏళ్ళు జైల్లో నరక యాతన అనుభవించాను. ఏంట్రా, ఎప్పుడు చూసినా జైలుకి వెళ్ళాను, జైల్లో కష్టపడ్డానని చెప్తావు. ఏంట్రా కష్టపడింది? 3 పూట్ల తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి చోటు, అన్ని ఉన్నాయిగా. రోడ్డు మీద బతకలేదుగా, తినడానికి అడుక్కు తినలేదుగా,
నేను అడుగుతున్నానరా, ఒక ఊర కుక్కలాగా కూటి కోసం అలమటించానరా. పన్నెండేళ్ల వయసులో అలిబై నాకు ఉండడానికి చోటిచ్చి రోజు కూలి ఇచ్చాడు. పదిహేనేళ్ల వయసులో శ్రవణ్ నాకు మెకానిక్ షాప్లో పనిపించి తినడానికి తిండి పెట్టాడురా. 18 ఏళ్ల వయసులో కుమారన్న 8,000 కట్టి పోలీస్ స్టేషన్ నుంచి నన్ను విడిపించాడు. ఊరు పేరు తెలియని వాళ్ళందరూ ఎంతో సహాయం చేశారు, నువ్వేం చేశావురా? నేను అడిగిన వాటికి నీ దగ్గర సమాధానం ఉందా డేవిడ్? నువ్వు నాకొద్దు, నీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ లేదురా. నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు సంతోషం లేదు, నువ్వు చచ్చినా నేను బాధపడను. కళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోకురా. జైలుకి వెళ్ళినప్పుడు నాకు 20 ఏళ్ళు, నాకు తోడు ఎవరూ లేరు. నువ్వు ఒంటరి వాడి అయిపోయావని ఒక్కరోజు కూడా నిద్ర పట్టలేదు నాకు. సంవత్సరం మొత్తం ఒక్క పూటే భోజనం చేశాను, మిగతా 2 పూటలది ఆలీగాల్చి చేశాను. కాబట్టి వాడు నీకు పనిచ్చాడరా, సిగరెట్ మందు అని పిచ్చి పిచ్చి వేషాలేసి పోలీసుల దగ్గర తన్నులు తినింది మీ శ్రవణన్న కోసమే. వాడు అప్పుడు జైల్లోనే ఉన్నాడు. 2 సంవత్సరాలు కిచెన్లో నేను నానా బాధలు పడి సంపాదించిన డబ్బుతోనే మీ కుమారన్న నిన్ను బయటకు తీసుకొచ్చాడు. అలీబాయి, శ్రవణ్, కుమార్ వీళ్ళందరూ నేను పంపించిన వాళ్లే. నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి కోసం నేను చాలా త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలి? ఆ డబ్బే కదా, తీసుకెళ్ళిపో, పోరా. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుకుంటాను, తీసుకెళ్ళిపో. ఓ, ఈ అమ్మాయితో నువ్వు అనుకున్నట్టే సంతోషంగా ఉండు. మనిషిగా పుట్టిన వాడికి డబ్బు కావాలి, డబ్బు వల్లే అన్ని కష్టాలు వస్తాయి. కానీ అదే డబ్బు అన్ని కష్టాలు తీరుస్తుంది. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు,
కానీ నిజాయితీగా సంపాదించాలని ధర్మం చెబుతుంది. నిన్ను కోరలే